నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. మన ఆరోగ్యము, మనం తీసుకునే ఆహారం గురించి పరిశోధన చేయడానికే మనకు రెండు అతిపెద్ద ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయి. వాటిని మనం ఏర్పాటు చేసుకున్నాము. అవే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ NIN. ఈ రెండు సంస్థల ఎక్స్పర్ట్ కమిటీ 2024 డైటరీ గైడ్ లైన్స్ రిలీజ్ చేశాయి, మార్గదర్శకాలు రిలీజ్ చేశాయి. పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల దాకా మన ఆహారం ఎలా ఉండాలో చెప్తూ మొత్తం 17 రకాల కీలక మార్గదర్శకాలని రికమెండ్ చేశారు. మన ఫుడ్ ప్లేట్ ఎలా ఉండాలో ఖచ్చితమైన కొలతలు ఉన్నాయి. అందుకే ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. సో ICMR ఇంత డీటెయిల్డ్ గైడ్ లైన్స్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో జీవన శైలిలో వస్తున్న మార్పుల కారణంగా ఎక్కువగా అనారోగ్య సమస్యలు పెరగడం. ఆ 17 కీలకమైన గైడ్ లైన్స్ ఏంటి అని చూస్తే, ఫస్ట్ రికమెండేషన్, పోషకాలు అన్ని కూడా అందాలి అంటే ఒకే రకమైన ఆహారం కాకుండా వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్, అంటే భిన్నమైన ఆహార పదార్థాలని మనం తీసుకోవాలి. ప్రెగ్నెంట్ ఉమెన్, పాలిచ్చే తల్లి ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. బిడ్డకు పుట్టిన తర్వాత ఫస్ట్ 6 మంత్స్ పాటు తల్లి పాలు మాత్రమే ఆహారంగా ఇవ్వాలి. 6 నెలల తర్వాత ఇంట్లో తయారు చేసిన తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని ఇస్తూ 2 ఏళ్లకు పైగా 2 ఇయర్స్ పైన వచ్చేదాకా కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ని కంటిన్యూ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లలకు హెల్దీగా ఉన్న ఫుడ్ తో పాటు వాళ్ళకి ఇచ్చే స్నాక్స్ కూడా హెల్దీగానే ఉండాలి. చాలా మంది హెల్దీ ఫుడ్ పెడుతున్నాం కదా, ఏదో ఒక స్నాక్స్ తింటారులే అని చెప్పి చాలా ఎక్స్క్యూజెస్ ఇచ్చేస్తూ ఉంటాము. బట్ స్నాక్స్ కూడా హెల్దీగా ఉండేలాగా చూసుకోవాలి అని చెప్పి ICMR రికమెండేషన్స్లో చెప్తోంది. అలాగే మన ఫుడ్లో చిక్కుళ్ళు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. మనం వాడే నూనె ఒకే రకమైనదిగా ఉండకూడదు. అంటే రకరకాల గింజల నుంచి తీసిన నూనెలు వాడాలి. అంటే ఒకసారి నువ్వుల నూనె వాడితే ఇంకోసారి పల్లి నూనె, వేరుశనగ గింజల నూనె వాడాలి, ఇంకోసారి సన్ఫ్లవర్ ఆయిల్ వాడాలి. ఇలా మార్చి మార్చి వాడాలి. సో అన్ని రకాలు వాడేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే 1 లీటర్ ప్యాకెట్స్ వాడితే గనక 4 రకాల ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చుకొని ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి వాడుకోవడం అనేది ఇక్కడ బెస్ట్ ఆప్షన్. అలాగే కండలు తిరిగిన దృఢమైన శరీరం కోసం మార్కెట్లో దొరికే ప్రోటీన్ సప్లిమెంట్స్కి వెళ్ళిపోకుండా సహజంగా లభించే ప్రోటీను, అమైనో ఆసిడ్స్ సరైన మోతాదుల్లో తీసుకోవడానే ఫస్ట్ ఆప్షన్గా పెట్టుకోవాలి. అధిక బరువు, అలాగే పొట్ట చుట్టూ కొవ్వు చేరడము ఇలాంటివి లేకుండా ఉండాలి అంటే శారీరక శ్రమ, మన శరీరంలో నుంచి చెమట బయటకు వచ్చేలాగా శారీరక శ్రమ చేయడాన్ని లైఫ్ స్టైల్లో ఒక భాగం చేసుకోవాలి అని రికమెండ్ చేశారు. అలాగే ఆరోగ్యంగా ఉండాలి అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, ఉప్పు తీసుకోవడం తగ్గించాలి, మనం వండే పద్ధతిని కూడా మార్చుకోవాలి, ఎక్కువ పోషకాలు లాస్ అవ్వకుండా కుకింగ్ మెథడ్స్ని మార్చుకోవాలి. అంటే ఎక్కువ ఫ్రై చేయకూడదు. అలాగే మొత్తం కూరగాయలకి కొంతమంది మొత్తం పొట్టంతా గీకేస్తుంటారు, మొత్తం పోషకాలన్నీ పోయేలాగా అతిశుభ్రత చేస్తుంటారు. అలాంటి వాటిని కూడా మానుకోవాలి, మనం వండే పద్ధతులు మార్చుకోవాలి అని చెప్పి కూడా ఒక రికమెండేషన్ చేస్తున్నారు. సరిపడే అన్ని నీళ్లు తాగాలి. ఎక్కువ కొవ్వు, ఎక్కువ చక్కెర ఉన్న అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. వృద్ధులు, వయసు పైబడిన వాళ్ళు విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ప్యాక్ చేసిన ఏ పదార్థాన్ని మనం ఇంట్లోకి తీసుకొని వచ్చినా కూడా అది కొనేటప్పుడే దాని మీద ఉన్న లేబుల్ని ఖచ్చితంగా చదవాలి. మన ఫుడ్ ప్లేట్ ఎలా ఉండాలో ICMR NIN గైడ్ లైన్స్ చెప్తున్నాయి. మనం రోజు తినే ఫుడ్లో సిరియల్స్ అంటే అన్నము, చపాతి 250 గ్రాములు మించి ఉండకూడదు, అంటే 1/2 కేజీ మించి ఉండకూడదు. అలాగే పప్పు, గుడ్లు, మాంసము 85 గ్రాములు ఉండాలి. కూరగాయలు 400 గ్రాములు ఉండాలి, ఎక్కువగా ఉండాలి, అంటే నియర్లీ 1/2 కేజీ కూరగాయలు ఉండాలి 400 గ్రాములు. నట్స్, సీడ్స్ 35 గ్రాములు ఖచ్చితంగా ఉండాలి. ఫ్యాట్స్ అంటే ఆయిల్స్, 27 గ్రాముల ఆయిల్స్ మాత్రమే మనం ఒక రోజులో తీసుకోవాలి. పాలు, పెరుగు 300 మిల్లీలీటర్లు, పళ్ళు 100 గ్రాములు పళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తీసుకోవాలి. ఇవన్నీ కలిసి మనకు రోజుకు 2000 క్యాలరీలు ఇస్తాయి. సో ఈ 2000 క్యాలరీల ఆహారాన్ని మనం శరీరానికి ప్రతిరోజు ఇవ్వాలి అని చెప్పి గైడ్ లైన్స్ చెప్తున్నాయి.